ఏం చెప్తారంటే, కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనడి వ్యాధిని మాన్పలేరు. ఏంటి, కోటి వైద్యులు ఆల్ టుగెదర్ డాక్టర్స్, కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనడి వ్యాధిని మాన్పలేరు. సో అందుకంటే పెద్ద రోగం మరణం, అంతే కదండి. సో మరి ఈ చావును జయించడం అంటే భవంతుడి దగ్గరికి వెళ్ళడమే, మళ్ళీ పుట్టుకు. నతద్భాసేతే సూర్యో నశ్య శాంకోన పావక యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ. సో అక్కడికి వెళ్ళే వరకు ఈ చావడం పుట్టడం చావడం పుట్టడం తప్పదు. అయితే మరి ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు అని దానికి ఉద్దేశం ఉంటుంది కదా. ఇప్పుడు ఎల్లుండ ద్వాదశయ, నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, ద్వాదశ ఏదో భోజనం ఏదో ప్రిపేర్ చేస్తారు, పోనీ ఎప్పుడు రోజు వండే దాని మీద ఏదో ఎక్స్ట్రా వండారు అనుకోండి, దాని ఉద్దేశం ఏంటి? ఆ వచ్చిన వ్యక్తి తినాలని కదా. అంతే కదండి, ఆ వచ్చిన వ్యక్తి పెట్టాలి, కట్టుకుండా తినాలి. మీరు నీట్గా వండారు, నీట్గా గార్నిష్ కూడా చేసి నీట్గా ప్లేట్లో పెట్టారు, అతను దాన్ని ఫోటో తీసుకుని బాగున్నాయి బాగున్నాయి అని వెళ్ళిపోయాడు. దేనికి అసలు వండింది? ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెట్టానుక వండింది? ఫేస్బుక్ లో పెట్టానుక కాదు కదా. అలాగే మన భక్తి కూడా భగవంతుడి యొక్క ఉద్దేశం గ్రహించి దానికి తగ్గట్టు జీవించడం అంతే కదండి. సో మనం ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తే మనం ఎలా ఉంటామంటే వైరాగ్యం కలిగి ఉంటాం, వినయం కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం. అలా భక్తి కలిగి ఉంటే వినయం కలిగి ఉంటే మన బుద్ధి శుద్ధి అవుతుంది, శుద్ధి అయితే సిద్ధి వస్తుంది, మనం వెళ్ళిపోతాం. ఎక్కడ నుంచి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం. మరి మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరం నేను అని భావిస్తున్నాం. అలా భావించేవాడిని మూర్ఖుడు అంటున్నాడు కృష్ణ భగవానుడు. మరి ఈ శరీరం నశించిపోయినా ఆత్మ నశించదు అది తెలిసిన వాడిని ధీరుడు అంటారు అన్నాడు. మనం ప్రతి చిన్నదానికి భయపడితే మన ధీరుడు అనరు కదా, బీరుడు అంటారు. ధీరుడు అంటారు, ధీర అంటే నేను భగవద్గీతలో ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చిన శ్లోకం 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. రేవతన్ ప్రభు పిలిచి, రాధమనోహర్ యూ హ్యావ్ టు గివ్ టుడే క్లాస్ అన్నారు. మీ నో నో ప్రభు ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అన్నాను. నో ఐఎమ్ ఆర్డరింగ్ యూ హ్యావ్ టు గివ్ క్లాస్ అన్నారు. నో ఐఎమ్ వెరీ స్మాల్ ప్రభు, ఐఎమ్ ఎ జూనియర్, హౌ ఐ కెన్ గివ్ క్లాస్ అన్నారు. నో ఐ నో యువర్ కెపాసిటీ, యూ హ్యావ్ టు గివ్ క్లాస్ అన్నారు. సో అంటే సమో నేను కన్విన్స్ అయిన తర్వాత ఓకే విచ్ శ్లోక యు ఆర్ గోయింగ్ టు గివ్ అన్నారు. అంటే 2nd chapter 13 అన్నాను. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్తర న ముహ్యతి. ద పర్సన్ హూ ఈజ్ నాట్ బివీల్డ్ బై సచ్ ఎ చేంజ్ హీఈ్ కాల్డ్ ధీరా. ఎవరైతే ఆ మార్పును చూసి భయపడ్డో, ఏమిటా మార్పు, ఏమిటా మార్పు, ఏ మార్పును చూసి భయపడడో అతన్ని ధీరుడు అంటారు. ఏమిటా మార్పు? కాదు మార్పు అంటే చావు అనే మార్పు వస్తుంది ఫైనల్గా. ఆ మార్పును చూసి భయపడకుండా ఉంటే వాడిని ధీరుడు అంటారు. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు 5-6 ఏళ్ళ వయసు, కాలేజీకి స్కూల్కి వెళ్ళినప్పుడు 5-6 ఏళ్ళ వయసు పిల్లలం. సో మళ్ళీ కాలేజీకి వెళ్ళినప్పుడు 15 దాటి 20 దగ్గరలో, ఆ తర్వాత ఉద్యోగం వ్యాపారం సంసారం 20 దాటి 25 నుంచి 30 35 ఇలా కాలం 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 అలా కరుగుతుంది కదా, శరీరం పెరుగుతుంది కదా. కాలం కాలం కరిగినా శరీరం పెరిగినా మనం ఏమి ఏడవడం లేదు. అయ్యయ్యో నేను చిన్నప్పుడు నిక్కరేసుకునేవాడిని, ఇప్పుడు పెద్దోడిని అయిపోయినా అయ్యయ్యో అనుకోవట్లేదు. మనం ఏమంటామంటే 10 ఏళ్ళు వచ్చాక నాకు ఫ్యాంట్ కుట్టించి అన్నయ్య కుట్టించామంటాం.
అంటే అక్కడ ఈ మార్పుని స్వాగతించాం మనం. అంతే కదా, మార్పుని మనం ఇష్టంగా తీసుకుంటున్నాం. ఈ పెరగడాన్ని ఇష్టంగా తీసుకున్నాం. మరి ఈ పెరిగిన ఈ శరీరం ఒక రోజున డిమైజ్ పోయింది. ఈ పర్సన్ పోడు, అందులో ఉన్న పర్సన్ ఇంకో చోటకి వెళ్తాడు. కాబట్టి ఎవరన్నా శరీరం విడిచిపెడితే ఏడవడం అది ధీరుల లక్షణం కాదు. పోనీ ఈ శరీరం పోతుందని కూడా భయపడకూడదు. ఎందుకని, ఇది ఎప్పటికైనా పోతుంది. నువ్వు ఇప్పుడు ఏదైనా చేసినా కూడా, రావణాసురుడు ట్రై చేశాడు పర్మనెంట్గా ఉందామని, కుదరదు. హిరణ్యకశిపుడు ట్రై చేశాడు, కుదరదు. కాబట్టి మనకి ఏముండాలంటే, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేనేం చేయగలను, నేనేం చెయ్యాలి, ఓ మంచి అమ్మా నాన్నకి, ఓ మంచి వంశంలో, ఓ చక్కగా కృష్ణుడి గుడి దగ్గర కృష్ణ భక్తులతో సాంగత్యం, దేశభక్తులతో సాంగత్యం, ఇన్ని ప్లస్ పాయింట్స్, అంటే శరీరంలో అవకరం లేకుండా ఉండడం, ఓ మంచి చదువు, మంచి స్నేహితులు, ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి అన్నీ ఇచ్చి ఇంత 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 గొప్పగా నాకు ఇచ్చాడే భగవంతుడు, నేనేం చేయగలను? హౌ ఐ కెన్ రీపే? దేనికి ఇచ్చాడు ఇవన్నీ? నువ్వు దేనికి ఇచ్చాడు? వెనక్కి వెళ్ళిపోవడానికి. హలో, దేనికి ఇచ్చాడు ఈ అవకాశాలు? మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి. అంతే, అంతే. కదా, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏదో కోరుకున్న దాన్ని మనం అసలు గ్రహించకుండా ఇప్పుడు ఇంకా కొంచెం కటువుగా చెప్తే, ఓ భార్యకి భర్త చీర పూలు నగలు ఏవో తెచ్చి పెడితే ఆవిడ అలంకరించుకుని ఎవరి కోసం ఎదురు చూడాలి? ఎవరి కోసం ఎదురు చూస్తే ఆవిడని భార్య పతివత అంటారు? అలా కాకుండా ఇంకెవరి కోసమన్న ఎదురు చూసింది అనుకోండి. అలా మనకి మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా అంశులు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అవునా? మీరంతా నా అంశులని చెప్తుంటే హరిబోల్ కట్టైపోయిందా? శుభం. సర్లే.